నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువు గారు చాలామంది అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు అటువంటి వారికి తొందరగా అప్పులు తీరాలంటే ఏమైనా పరిహారం ఉందా దీంతో పాటు నరదిష్టితో కూడా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా నరదిష్టి కూడా ఏదైనా పరిహారం ఉంటే తెలియజేయండి నేను అంటే ఓపెన్గా ఈ సుమంటీ ద్వారా నా అనుభవంతో సహా చెప్తున్నానండి అంటే నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఈ అప్పులు తీరడం ఎలా సరే రకరకాల పుస్తకాలలో రకరకాల మంది చెప్తూ ఉంటారు అదేవిధంగా కొంతమంది జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు సరే ఎవరు ఎవరికి నచ్చింది వాళ్ళు ఆచరిస్తూ ఉంటారు అయితే నేను కూడా కొంత ఒక్కోసారి అప్పుల వల్ల ఇబ్బంది పడి ఇల్లు కట్టినాక చాలా ఇబ్బంది పడ్డా నేను కూడా ఓకే సో నేను జాతకం చూసుకున్నాను బాగానే ఉంది నడుస్తుంది సరే ఏదో కొద్దిగా కొద్దిగా తీర్చుకుంటున్నాను బట్ ఓవరాల్ అయితే అప్పులలోకి వెళ్ళి బయటికి రావట్లేదు నేను కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను నా అనుభవం ప్రకారంగా నేను తెలిసినవి ఆచరిస్తున్నాను బట్ ఫైనల్గా నేను ఒక్క విషయంలో నేను సక్సెస్ అయ్యానండి ఏంటిది అదంటే ఉదాహరణకి ఎవరైనా ఒక లక్ష రూపాయలు మనం ఎవరికైనా అప్పు అనుకోండి ప్రతి మంగళవారం రోజు అప్పు ఎవరికైతే ఉన్నామో వాళ్ళకి వెళ్ళి మీకు ఎంత వీలైతే అంత ఇవ్వండి ఓకే వాళ్ళని రిక్వెస్ట్ చేయండి వాళ్ళు ఏమంటారు లేదు లేదు ఇట్లా తక్కువ తక్కువ ఒకటేసారి వెయ్యి రెండు వేలు తీసుకొస్తే నాకు కుదరదు మీరు నాకు ఒకటేసారి లక్ష రూపాయలు ఇవ్వాలని అంటారు సరే అయినప్పటికీ కూడా మీరు వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వెయ్యి ఉంటే వెయ్యి ఐదు ఉంటే ఐదు వేలు పదివేలు ఉంటే పదివేలు తీసుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి మీరు ఓకే సో అట్లా ప్రతి మంగళవారం రోజు కనుక ఎవ్రీ ఎవ్రీ మంగళవారం తప్పకుండా ప్రతి మంగళవారం రోజు తప్పకుండా ఎంత వీలైతే అంత ఆఖరికి వీలు కాలేదు ఒక్క రూపాయి పేటిఎం చేయండి ఒక్క రూపాయలు గూగుల్ పే చేయండి ఆయనకి ఇమ్మీడియట్ రిజల్ట్ ఉంటుందండి సో ఎలా కలిసి వస్తుంది మరి అట్లా మంగళవారం రోజు చేసుకుంటే మన కొత్త మన ఆదాయం పెరుగుతుందా కోట్ల రూపాయలు కలిసి వస్తాయా అంటే ఏం లేదండి ఒక్కొక్కసారి మనిషి ఏం చేస్తాడంటే తనకున్న సమస్యకో తనకున్నటువంటి దాన్ని ఒక్కొక్కసారి బాగా పెద్దగా ఊహించుకుంటాడు ఊహించుకొని ఏం చేస్తాడంటే అలా సఫర్ అవుతాడు సో ఆలోచన విధానం కోల్పోతాడు అతను సో మనిషి చాలా తెలియగలవాడండి కానీ అసలు వాడాడు తెలివిని ఒక అప్పు తీర్చడం అనేది చాలా చిన్న విషయమే అయితే అప్పు ఉన్నాను అనేది ఒకటి క్యాలిక్యులేట్ చేసుకుంటాడు నాకు వచ్చే ఆదాయం ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటాడు ఈ రెండే ఆలోచన చేస్తాడు చేసేసి దిగాలు పడిపోతాడు ఆగమైపోతుంటాడు చా ఆ కోపం అంతా భార్య మీద చూపిస్తుంటాడు పిల్లల మీద చూపిస్తుంటాడు ఫ్రెండ్స్ మీద చూపిస్తుంటాడు ప్రొఫెషన్లో ఆగమైపోతుంటాడు ఏం లేదండి నీకుండేటువంటి ఫైనాన్షియల్ సోర్సెస్ ఏంటి నువ్వు ఏదైనా సేవింగ్స్ చేసుకుంటే ఎట్లా సేవింగ్స్ చేసుకోవచ్చు లేదు ఆ అవతలి వాడికి ఉంది ఓ టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఉంది సో ఈ టూ రూపీస్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ లక్ష రూపాయలు ఇంకేదైనా మనం చిట్టి రూపైనా కానీ ఇంకే రూపాయినైనా తీసుకొచ్చుకొని ముందు ఇతని కనుక ఇస్తే ఆ మంత్లీ రెండు వేలకి ఇంకొంచెం అడిషనల్ సేవింగ్స్ చేసుకొని తీర్చొచ్చు అంటే ప్రతీది కూడా మనిషి భయపడకుండా ఉండగలగాలంటే ఫస్ట్ ధైర్యంతో ఉండి ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ కుజుడు ఇచ్చే ధైర్యం అండి కుజుడు ఇచ్చేది ధైర్యం మనకు లెఫ్ట్ సైడ్లో పాకెట్ ఉంటుందండి మనకి మగవాళ్ళకి లెఫ్ట్ సైడ్లో పాకెట్ ఉంటుంది పాకెట్ ఎందుకు ఉంటుందండి లెఫ్ట్ సైడ్లో అంటే కోర్స్ ఫ్యాషన్ ఇప్పుడు రెండు పాకెట్స్ పెట్టుకుంటున్నారు ఎక్కడ పడితే అక్కడ పాకెట్స్ పెడుతున్నారు బట్ మెయిన్ రీజన్ లెఫ్ట్ సైడ్లో ఉండడానికి ఏంటంటే కారణం ఇక్కడ పైసలు పెడతాం సో గుండెకు ధైర్యం అట పైసలు ఆ నేనున్నా నేనున్నా అని చెప్తుందట రెండో రీజన్ జేబునిండా పైసన్న ఉండాలి గుండె నిండా ధైర్యం అన్న ఉండాలి ఈ రెండు ఉంటే సరిపోతాయండి ఏ సమస్య అయినా సాల్వ్ చేసుకోవచ్చు సో నా అనుభవం ప్రకారంగా నేను ఎన్నో రకరకాలు కూడా నేను కూడా ప్రయత్నం చేశాను బీయింగ్ ఏ ఆస్ట్రాలజర్ బీయింగ్ ఏస్ట్రాలజర్ నేను కూడా రకరకాల ప్రయత్నాలు చేశాను అని ట్రై చేశాము ఆంజనేయ మన ఆంజనేయ స్వామికి మనిషి సూక్త పారాయణాలు రకరకాల ప్రయత్నం చేశాను బట్ నా అనుభవం ప్రకారంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి మంగళవారం రోజు కనుక మీరు అప్పున్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత తిరిగి ఇవ్వడం కనుక ప్రారంభమైతే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ త్వరగా మీ యొక్క అప్పు తీరుతుంది తర్వాత రెండో విషయం అడిగారు మీరు ఈ దిష్టి ఉంటుందా అని ఈ దిష్టి నరఘోష అనేటువంటి విషయానికి వచ్చేవరకు ఏంటంటే ఏం లేదండి ఇది కూడా ఒక సైన్స్ సైన్స్ ఇప్పుడు మనం అరా అనే ఒక వర్డ్ వాడుతున్నాం అరా అని ఒక వడ్డు వాడతారు అంటే మనిషికి మన మన యొక్క వెనుక కూడా ఒక ఫార్మ్ అవుతుంది అంటే మనిషికి కూడా కనపడనంటే ఒక డివైన్నెస్ కూడా మన మనిషిలో ఉంటుంది అనేది కూడా మనం నమ్ముతాం మీరు ఏదైనా దేవుడికి పట్టం చూడండి ఆ వెనుక లైట్గా ఒక లైటనింగ్ ఉంటుంది వెనుక ఆ హెడ్ వెనుక చిన్న లైటనింగ్ ఉంటుంది అరా అంటాం మనం దాన్ని సో మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సో అలాగే ఎక్కడికైనా ఒక స్థలానికి వెళ్ళినప్పుడు కానీ ఒక ఫంక్షన్ వెళ్ళి వస్తున్నాము లేదా ఏదైనా ఒక మాల్కి వెళ్ళి వచ్చాము లేదా వెళ్ళి వచ్చాము దారిలో వస్తూ ఏదైనా తొక్కుకుంటూ వస్తాము దాటుకుంటూ వస్తుంటాం సో చాలా రకాలైనటువంటి నెగిటివ్ ఫోర్సెస్ని మనం ఇంటికి తీసుకొని వస్తాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇల్లు అనేది ఒక అద్భుతమైన దేవాలయం అమ్మ మీరు చూడండి ఎంత ఎక్కడ చికాగన పడండి ఇంటికి రాగానే చాలా రిలాక్స్ అవుతారు బ్రెయిన్ మైండ్ అన్ని కూడా రిలాక్స్ అయిపోతాయి కారణం ఏంటంటే అప్పుడు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి ఒక మంచి పవర్ ప్లాంట్ అన్నట్టు మన ఇల్లు అనేటువంటిది మనం దీపారాధన చేస్తాం మనం సూర్యోదయం దీపారాధన చేస్తాం సూర్యోదయం అప్పుడు సో ఆ సూర్యో ఆ దీపారాధన వల్ల అద్భుతమైనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది బ్రాస్ మెటల్స్ వాడతాం గోల్డ్ వాడతాం మనం మెల్లో ఉంటుంది చేతులకు ఉంగరాలు ఉంటాయి దీంతో ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది సో అందుకోసం వెనకటి నుంచి కూడా ఇత్తడిని రాగిని తర్వాత యొక్క బంగారాన్ని విగ్రహ రూపాలలో కావచ్చు లేకపోతే మనం తాగేటువంటి పాత్రల రూపంలో కావచ్చు మన ఇంట్లో ఉండేటువంటి వస్తువుల రూపంలో కూడా వాడాం మనం ఎందుకంటే ఇది ఏం చేస్తుందంటే నెగిటివ్ ఎనర్జీని ఎలగొట్టేస్తుంది నెగిటివ్ ఎనర్జీని ఓకే సో మన ఇల్లు అనేటువంటిది ఫస్ట్ పాజిటివ్ ఎనర్జీ కాబట్టి మనం ఈ జనరేషన్ అంటే ఈ యొక్క జనరేట్ అయ్యే పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవాలి మనం నెగిటివ్తో కొట్లాడాలంటే ఫస్ట్ మనం పాజిటివ్ని పెంచుకోవాలి సో మనం పాజిటివ్ని పెంచుకునేటువంటి ఒక రెండు మూడు సూత్రాలు చెప్తాను వినండి ఒక నిమ్మకాయ ఉంటుంది కదా ఒక నిమ్మకాయని అడ్డంగా కోసి దాని మీద పసుపు కుంకుమ అద్దె మీరు కడప మీద అటు ఒకటి ఇటు ఒకటి పెట్టారనుకోండి అది అద్భుతమైనటువంటి బలి ప్రధానం అవుతుంది అంటే దుష్ట శక్తులకు అది ఆహారంగా తీసుకుంటుంది అది ఇంట్లోకి రావు ఓకే సో మీరు మీరు ఇంట్లోకి ఎంటర్ అవుతున్నారు అనగానే ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్ని కూడా వెళ్ళిపోతాయి సో నెగిటివ్ వైబ్రేషన్స్కి ఏం రూపం ఉండదు కదా అది గాల దూల ఆత్మన దయమా మనం రకరకాల పేర్లతో పిలుచుకుంటాం యాక్చువల్గా బట్ ఈ జనరేషన్లో మనం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనుకుందాం సైన్స్ కూడా నైట్ నెగిటివ్ ఎనర్జీ అంటే నమ్ముతున్నారు కదా సో కాబట్టి నేను అనేది ఏంటంటే మనం నెగిటివ్ ఎనర్జీ అనే అనుకుందాం సో ఆ నెగిటివ్ ఎనర్జీ నా లోపలికి రానియకుండా ఉంటుంది సరే వెనకటి నుంచి అందరికీ తెలుసు గుమ్మడికాయ కడుతూ ఉంటారు అది కూడా బలి ప్రధానమే కూక్ష్మాట బలి ఇస్తూ ఉంటారు అది కూడా దృష్టికి నివారణకి పనిచేస్తూ ఉంటుంది ఓకే వీటితో పాటుగా ఇంట్లో కనుక మంచి చక్కగా ఊదు వేసుకున్నారనుకోండి సో ఊదు అనగానే ఒక పర్టికులర్ ఆఫ్ ఊదు కాకుండా పిట్టకాలను దొరుకుతుంది చౌదాపొడి దుకాణాల్లో పిట్టకాలం దొరుకుతుంది సాంబ్రాణి అని దొరుకుతుంది ఈ యొక్క పిట్టకాలు సాంబ్రాణి కనుక కొంచెం కలుపుకొని మనం ఊదు కనుక ఇంట్లో వేసుకున్నాం అనుకోండి ఆటోమేటిక్గా ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది తర్వాత ఇంకొకటి బాగా ఇంపార్టెంట్ విషయం చెప్తున్నానండి బట్టలు మనం యూజ్ చేస్తూ ఉంటాం కదా ఏ బట్టలైనా కూడా గుర్తుపెట్టుకోండి ఆరు మాసాలు కట్టకుండా ఉతకకుండా ఉండకూడదండి ఉతకకుండా కట్టకుండా ఎట్టి పరిస్థితులలో ఉండకూడదు ఓకే సో వాడతలేము ఇదేదో పెళ్ళి అప్పటి చీరే లేదా పలానా ఎంగేజ్మెంట్ డ్రెస్సు నాది లేదా పలానా దావతపుడు కొనుక్కున్న డ్రెస్ అంటారు అవి వాళ్ళు వెయ్యరు ఏం చేయరు దాన్ని అవి ఇంట్లో పెట్టుకోవడం కూడా ప్రమాదమే వాడితో కూడా విపరీతమైనటువంటి నెగిటివ్ వస్తుంటుంది మరి ఇప్పుడు పట్టు చీరలు అయితే అసలు బ్రహ్మాండంగా డ్రై క్లీనింగ్ ఇచ్చుకోండి రేరుగానే కట్టేదే సిక్స్ డ్రై ఇవ్వాలి మీరు యూస్ చేసినా చేయకపోయినా ఆరు నెలలకు మించి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు ఫస్ట్ మనకు అత్యంత ప్రమాదకరమైనటువంటి దిష్టి ఎక్కడ ఉంటుంది అని అంటే కే మన బట్టలలోనే దాగి ఉంటుంది మన బట్టలలోనే దాగి ఉంటుంది ఇది యొక్క విషయాన్ని కూడా మీరు అందరు గమనించుకోవాలి ఒకటి ఇంకొకటి దిష్టి మనం దిష్టి ఇప్పుడు దిష్టి నజర్ ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం ఒక పద్ధతి సో ఇంకొక పద్ధతి ఉంది ఏంటిది అంటే ఎట్టి పరిస్థితులలో కూడా ఇల్లు ఊడకుండా చాలా రోజులు ఉంచకూడదు సో కంపల్సరీ చక్కగా మంచిగా జాడు కొడుతూ మంచిగా వీలైతే వారం రోజులకు పది రోజులకొకసారి చక్కగా మన ఫ్లోర్ క్లీనింగ్ తోటి వాష్ చేసుకుండడం అనేది కూడా చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే మన పాదాల ఏదైతే ఉందో పాదాలలోనే మనకు నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి మన పాదాలలోనే మన నెగిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి సో కాబట్టి మనం ఆ నెగిటివ్ వైబ్రేషన్స్తో ఇల్లంతా తిరుగుతాము ఆల్రెడీ ఉన్నటువంటి ధూళి ఆల్రెడీ ఉన్నటువంటి వాటితోటి కూడా ఒక నెగిటివ్నెస్ ఉంటుంది ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ తీసుకున్నాం అనుకోండి మీకు నచ్చిన డ్రెస్ వేసుకోండి ఆ రోజు మీ ఎనర్జీ లెవెల్ చూడండి ఒకసారి లేదు నేను చెప్తుంటే కూడా మా నాన్న వినకుండా నాకు ఈ డ్రెస్ కొనిచ్చిండు ఆ డ్రెస్ వేసుకుంటే చూడండి పిల్లవాడి యొక్క చికాకు అది కూడా నచ్చలేదు కదా వాడికి ఇష్టమే లేదు కదా అంటే ఏంటి ఇష్టము లేదు చికాకు తెప్పిస్తుంది అంటే అది నెగిటివ్ ఓకే ఇష్టపడుతున్నాము మన కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది మన ముఖం మీద ఒక చిరునవ్వు వస్తుంది అది వేసుకోగానే ఆ డ్రెస్ వేసుకోగానే ఇట్స్ ఎ పాజిటివ్ సో నెగిటివ్ పాజిటివ్ అంటే అంతే అండి పెద్దగా దాని గురించి పెద్దగా బాగా ఇది చేసుకోకండి పాజిటివ్ ఎనర్జీని పెంచుకుంటే పెంచుకుంటే సరిపోతుంది నెగిటివ్ మనం ఎట్లా కొట్లాడాలి చక్కగా వివరించారు